అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత చెప్పినా ఎన్ని తీర్లుగా మొత్తుకున్నా షెవటోన్ ముంగట శంఖం ఊదినట్టే అవుతుంది. చెప్పి చెప్పి మాకు నోళ్ళు పోతున్నాయి తప్ప ఈ జనాలు మాత్రం అస్సలు షేవల పెడతలేరు. గొర్రె కషాయంని నమ్మినట్టు రోజుకొకాడ ఈసొంటి ముచ్చట్లు అయితనే ఉన్నాయి. అయితున్నాయని మేము పవ్వుతూ చెప్తూనే ఉన్నాం. ఆయనక కూడా ఆశకు పోయి ఆగమవుతుర్రు పబ్లిక్. మోసగాళ్ల మాయ మాటలిని గుణుగీకున్నట్టు చేసుకుంటుర్రు. చెప్పి చెప్పి ఆస్టకు వస్తున్నది, మొత్తుకొని మొత్తుకొని నెత్తిన వస్తున్నది. కానీ ఈ పబ్లిక్ అయితే శీతం మారతలేరబ్బా. గొర్రె కాసాయోని నమ్మినట్టే పవ్వుతూ మాయ మాటలు చెప్పి మోసాలు చేసేటోన్నే నమ్ముతుర్రు. అసలు ముచ్చట ఏంటిదంటే, ఇగో ఈ ఫోటోలో కనబడుతుండు సూషిర్రా, ఈయన పేరు వీరయ్య. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఉన్న మంగాపురం తండా సొంతూరు. గీ బద్మాష్ గాడు ఆన్లైన్ మనీ సర్క్యులేషన్ పేరుతోని ఓ కంపెనీ పెట్టిండట. గా కంపెనీలో పెట్టుబడులు పెడితే 200 రోజుల్లో పెట్టిన పెట్టుబడి 2x ఎక్కువ ఇస్తామని మెత్తగా ముచ్చట్లు చెప్పిండట. అంటే 100,000 రూపాయలు పెట్టుబడి పెడితే రోజుకు 1% లెక్కన దినా 1000 కస్టమర్లకు ఇస్తారన్నట్టు. అట్లా 200 రోజుల్లో 2 లక్షలు వస్తాయన్నట్టు. ఇదే ముచ్చట చెప్పి పబ్లిక్ తోని పెట్టుబడులు పెట్టియాలని గా కంపెనీకి 10 మంది దాకా ఎండీలను పెట్టి మనిషికి ఒక కారు ఇచ్చి ఊర్ల మీద వదిలిపెట్టిండట. ఇంకేముంది, వీరన్నని నమ్మి పొట్టు పొట్టు తిరిగిర్రు, పబ్లిక్ తోని పెట్టుబడులు పెట్టించిర్రు. అట ఇంకా ఏం తక్కువ 100 కోట్లకు మీదనే సర్దుకొని అవతల పడ్డాడట. ముందుగాల కొన్నొద్దులు దినా ఏ రోజుకా రోజు వేసిండట. అట ఇంకా గుండు గీకిపోయిండట. ఇంకేముంది, లాభో దిబోమని మొత్తుకుంటా పోలీసు వాళ్ళకి అడిగి పోయిర్రు. ఆయన వాళ్ళు ఏం చేస్తారు చెప్పుర్రి, కేసులు రాసుకుని గా బద్మాష్ గాని కొరకు ఎంకులాడే పల్లవడ్డరు. కానీ చూడుర్రి, గొర్రె కషాయాన్ని నమ్మినట్టు గీ పబ్లిక్ ఎన్ని మాటలు చెప్పినా గిసొంటి మూడుదొప్పగాలనే నమ్ముతుర్రు. గుణమెరిగి తిరుగురా గువ్వల షెన్న అన్నట్టు గసొంటోళ్ళు దునియా మీద మోపైతుర్రు అని అనుకుంటురట గీ ముచ్చటెరికైన పబ్లిక్. ఇగో పబ్లిక్ ఇప్పటికన్నా జర్ర పైలంగుండుర్రి, ఆశకు పోయి ఆగం కాకూర్రి. ఏం చెప్తున్నా?